హలో ఎస్ మేడం, మీరు మాట్లాడచ్చు. సార్, ఈరోజు ఢిల్లీ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకు కూడా ఇప్పుడే తెలిసింది, ఆ నోటీస్ వచ్చి 2 డేస్ అయిపో అవుతుందని చెప్పేసి, బట్ ఈ రోజు దాన్ని రివీల్ చేశారని చెప్పేసి తెలిసింది. పవన్ కళ్యాణ్ గారిని ప్రాసిక్యూషన్ చేయమని చెప్పేసి సాక్షాత్తు ప్రభుత్వమే కొందరు వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అలాగే ప్రభుత్వం మీద పరువుకు నష్టం కలిగేలాగా చేశారు, అలాంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఒక జీవన్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇచ్చారండి. దానికి సంబంధించి స్ట్రైట్ గా నేను కొన్ని అడగాలనుకుంటున్నాను ప్రభుత్వాన్ని, అలాగే జీవో ఇష్యూ ఎవరి పేరు మీద చేశారని వాళ్ళని అడగాలనుకుంటున్నాను అండి. ఫస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో చదివినట్లున్నారు, ఆ టైప్ చేసిన వాళ్ళు ఎవరో, అబ్స్ట్రాక్ట్ కాదు అబ్స్ట్రాక్ట్, ఫస్ట్ హెడ్డింగ్ సరిగ్గా సరి చేయండి. సరే, హెడ్డింగే రాదు కానీ మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్తారండి, వీళ్ళ బొంద, వీళ్ళ సార్థం. రెండోదండి, పేదలకి పెత్తందారులకి అని చెప్పేసి కొన్ని పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ స్టేట్ వైడ్ గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వేశారండి. ఆయన్ని అవమానిస్తూ పల్లకి మోస్తున్నట్లుగా అవమానిస్తూ వేశారు పోస్టర్లు. మరి అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఇమేజ్ ని దెబ్బతీస్తున్నట్లుగా, ఆయన అవమానిస్తున్నట్లుగా వీళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? దాని గురించి ఎందుకు ఎవరు ఎలాంటి జీవోలు ఇష్యూ చేయలేదు ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రతిపక్ష నాయకుడి గురించి వేసిన పోస్టర్లకు సంబంధించి ఎందుకో ఏ జీవోలు రిలీజ్ చేయలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? రీసెంట్ గా కూడా పేదలకి పెత్తందారులకి అని చెప్పేసి మళ్ళీ అయ్యో బొత్స సత్యనారాయణ గారు కూడా సేమ్ పవన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పేదలకి ఏదో పెన్షన్ ఇస్తంటే టీడీపీ అధ్యక్షులు సిబిఎన్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏదో పొడి చేస్తున్నట్టు లాగేస్తున్నట్లుగాను పోస్టర్లు వేశారండి. బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ సోషల్ మీడియా రిలీజ్ చేశారు, అది కూడా అవమానపరిచినట్లే. వాటికి సంబంధించి ఎప్పుడు జీవోలు రాలేదు. ఇంకోటి, వాలంటీర్లకు సంబంధించి క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం ఏంటి అంటే, వాలంటీర్ల ద్వారా డేటా సేకరించి దాన్ని వివిధ రకాలుగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, దీంట్లో పెద్ద పెద్ద వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కాబట్టి డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా దీని మీద సరైన శ్రద్ధ చూపలేకపోతున్నారన్నమాట, స్పష్టంగా చెప్పారు క్లియర్ గా. పైగా దీంట్లో ఇంకో రకమైన క్వశ్చన్ ఏం చేశారు అంటే, డేటా తీసుకెళ్లిన తర్వాత ఒక వాలంటీర్ దగ్గర నుంచి ఏదైనా దుర్వినియోగం జరిగితే, లేదా ఒక వాలంటీర్ అనే వ్యక్తి ఏదైనా నేరం చేస్తే దానికి సంబంధించి అతని మీద ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఫర్దర్ స్టెప్ ఎవరికి చెప్పాలి, వాళ్ళ మీద ఏ యాక్ట్ ప్రకారం, ఉద్యోగులు కాదని మీరే చెప్తున్నారు, ఏ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి క్వశ్చన్ చేశారండి. ఇవి కాక రాష్ట్రంలో ఎన్నో అంశాలు, వాలంటీర్లు చేసిన ఎన్నో నేరాలను ఆయన సాక్షాత్తు పేపర్ తో సహా బయట పెట్టారు, డీటెయిల్స్ తో సహా బయట పెట్టారు. వీటన్నిటికి సంబంధించి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తే అతన్ని ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి జీవో ఇవ్వడం ఏంటి, ఇదేం గవర్నమెంట్, ఇదేం హోంశాఖ, మాకు అర్థం కాలేదండి. ప్రాసిక్యూషన్ ఎవరికి ఇష్యూ చేయాలి? ఒక డీజీపీకి, ఒక స్టేట్ హలో మేడం, మ్యూట్ అయ్యారు, మ్యూట్ అయ్యారు మేడం. హలో, వినిపిస్తుందండి? ఎస్ ఎస్ మేడం. రాష్ట్ర హోంశాఖను, లేదంటే హోంమంత్రి గారిని, లేదంటే డీజీపీని, పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కేసుని సుమోటోగా తీసుకొని మీరు దయచేసి విచారణ జరపండి, నిజాలు ఏంటో నిక్కు తేల్చండి, ఇది ఇందులో కనుక అబద్ధాలు కనుక ఉంటే అప్పుడు ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవాలి అని అలాంటివి ఎన్నో రివ్యూ మీటింగ్ జరగాలి కదా స్టేట్ లో, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి ఇది. అవేమీ జరగకుండా ఇప్పటి వరకు కూడా డీజీపీ బయటకు వచ్చి మాట్లాడాలి, ఇప్పటి వరకు కూడా హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి మాట్లాడాలి. ఇంత జరుగుతున్నా నాకు తెలిసి ఎవరు సార్ హోమ్ మినిస్టర్? తానేటి వనిత గారు అనుకుంటాను. ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారని చెప్పుకోవడానికి తప్ప ఆ ఎస్సీ మహిళా హోమ్ మినిస్టర్ ఇప్పటి వరకు మీ పరిపాలనలో ఏ విధంగా భాగస్వామ్యం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం, ఆవిడకి ఏ విధమైన రైట్స్ ఇచ్చారు? ఇప్పటి వరకు బయటకు రావట్లేదు. ఎంతసేపటికి సీఎం గారి సొంత సామాజిక వర్గం అయినటువంటి రోజా రెడ్డి గారు బయటకు వచ్చి 2 రోజులకోసారి మీటింగ్ పెడుతున్నారు, ఉపయోగాలను ప్రెస్ మీట్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని, లేదంటే చంద్రబాబు నాయుడు గారు తిట్టెళ్తున్నారు తప్ప ప్రజలకు పని లేని ప్రెస్ మీట్లు అన్ని పెట్టి ఇప్పటి వరకు హోంశాఖకు సంబంధించిన వ్యక్తులు ఎవరు దీని మీద మాట్లాడలే, ఎలాంటి సమీక్షలు జరపల, సంబంధిత ఉద్యోగులతో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసి దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోమని చెప్పలేదు. కానీ సడన్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రాసిక్యూషన్ చేయాలంట, ఏ విధంగా చేస్తారు? మొన్న ఈ మధ్య ఇప్పుడు బీజేపీ మీద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి రాహుల్ గాంధీ మీద కూడా సేమ్ ఇలాంటిది వేశారు బీజేపీ వాళ్ళు. ఏమైంది గుజరాత్ ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకున్నందుకు? గుజరాత్ కోర్టు కానీ ఏం లేదు, ఊరికే పోయింది దానికి. ఇది కూడా అంతే సేమ్, కాకపోతే మేమేదో చేసేసాము, మేమేదో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టేస్తాము, పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టేస్తామన్న ఫీలింగ్ వీళ్ళది అయ్యి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఉడత ఊపులకి వణికిపోయే వ్యక్తి అయితే కాదండి, ఇట్లాంటి వాటన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. ఈ ప్రభుత్వాన్ని చేసే ప్రతి తప్పుని నడి బజార్లో ఎండగడుతూ ఉన్నారండి. అనుష గారు నమస్కారం మేడం. నమస్తే.